ఏం బాగుంటాంరా, ఈ కరోనా వచ్చి చాలా దేశాలు నష్టపోయారా, మళ్ళాంటి విద్యార్థులు వెనకబడిపోయారా. అదే కాకుండా ఆర్థిక పరంగాను ఆరోగ్య పరంగాను ఎంతో మంది ప్రాణాలు పోయారా. ఇంకేం బాగుంటాంరా? అవునరా సురేష్, ఈ కరోనా వల్ల ఎంతోమంది చనిపోయారా, మన సంఘానికి చెప్పి ప్రార్థన చేద్దాంరా. అరే మీరు కూడా వచ్చి మాతో కలిసి ప్రార్థన చేయండి రా. అరే అవునరా, మీరు కూడా మాతో కలిసి చర్చికి రావచ్చు కదరా. ఏట్రా ఎప్పుడు చర్చి చర్చి అంటారు, ఇంకేం పనులు ఉండవు ఏట్రా. అరే అవునట్టు, ఈ ఆదివారం అట్లా ఆదివారం రా, మీరు కూడా మాతో వస్తే కలిసి ప్రార్థన చేద్దాం రా. అరే సురేష్, మాట్లాదివారం అంటే ఏంట్రా, ఆదివారం అంటే తెలుసు కానీ మాట్లాదివారం అంటే ఏంట్రా బాబు? అబ్బా నాకు అడిగేటట్రా బాబు ఈ ప్రశ్న, నేను ఎప్పుడైనా చర్చికెళ్ళి వాక్యం వింటేనే కదా. అరే సాయి, మట్ల ఆధారం అంటే నేను చెప్తానరా. ఆ కాలంలో యేసుప్రభువునే ఖర్జూరపు మట్టలతో ఊరేగించేవారా, దావీదు కుమారునికి చేయము వసన్న వసన్న చేయమని పట్టు వస్త్రాలపై ఊరేగించేవారా. ఈ కాలంలో అయితే ఖర్జూరపు మట్టలు అందుబాటులో లేవు గనక ఈత మట్టలకు పూలుగొచ్చి యేసుప్రభువును ఆలోచించుకుంటూ స్తుతిస్తున్నారా. అరే వెంకటేశు, అవునట్లు మీ దేవుడు రాజు కదరా. అవునరా. రాజు అయితే మిగతా రాజుల్లా గుర్రాల మీద రథాల మీద రావాలి కదరా, గాడిద మీద వచ్చాడంటే మీ దేవుడు. అరే మన అన్నిటికీ జవాబు కావాలంటే మన జవన్న యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడరా, తెలుస్తుంది. అలాగే రా. రారా సాయి, చెప్తాను. నడండ్రా, ఇందాకేదో చెప్తానన్నావు కదరా, అది చూపించరా. అరే అదా మన జవన్న యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూద్దాం రా. అలాగేరా. అరే ఇదేరా మన జీవన్న యూట్యూబ్ ఛానల్, దీనికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయరా. సరేరా. సందేహం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని మట్లాది వారు రోజున గుర్రం మీద కాకుండా గాడి మీద ఊరేగించారు. రాజు అయితే గుర్రం మీద కదా ఊరేగిస్తారు. నాటి కాలపు చరిత్రను కనుక మనం పరిశీలన చేస్తే రాజులైన వారెవరు గాడిద మీద వచ్చినట్లుగా మనం చూడము కదా అని అనేక మందిలో ఉన్నటువంటి సందేహానికి సరైన సమాధానాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. దేవుడారా, ఈ మాటలు వింటున్నటువంటి మనము జకరి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని కనుక ఒకసారి పరిశీలన చేయగలిగితే రండి, నేను చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గల వాడునై దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూడగలిగితే గనక ప్రభువును గూర్చినటువంటి చక్కని విషయాలు మనం చూడగలుగుతాం. మొట్టమొదటిగా నీ రాజు నీతిపరుడును, నీతి గలవాడును అనగా దేని బిడ్డారా, నీతిని కనపరిచి లేక నీతిని స్థాపించడానికి నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి ఇష్టపడుతున్నటువంటి వానిగా మనం చూడగలుగుతున్నాం. తర్వాత భాగంలో మనం చూడగలిగితే రక్షణ గలవాడును అనగా రక్షించువాడై నశించిపోతున్నటువంటి ఆ నాశనమైపోతున్నటువంటి నేటి ప్రజాని కానీ లేక నేటి జనాంగాన్ని లేక సర్వ జనాంగాన్ని కూడా రక్షించుటకు ఆయన రక్షించువాడునై అనేటువంటి మాటను మనం చూడగలుగుతాం. తర్వాత భాగంలో దీనుడునై, ఆయన దీనుడు అనగా తనను తాను తగ్గించుకున్నవాడుగా, దేవదేవుడు చెప్పిన మాటల్లో తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడని వాక్యం చెప్తున్న ప్రకారంగా ఆ మాటకు మాదిరిగా ఆయన్ని దీనుడుగా తగ్గించుకుని చూడగలుగుతుంటాం. అంతేకాకుండా ఆ దీనత్వమునకు సాదృశ్యంగా గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు, నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ మాటను మనం ఆలోచన చేయగలిగితే గనక గాడిదను గాడిద పిల్లను అనగా ఆ గాడిద ఎవరిని సూచిస్తుందంటే గనక నన్ను నిన్ను లేక ఈ మాటలు వింటున్న ప్రతి వారిని కూడా సూచిస్తుంది. అదేంటండి, వాక్యం వింటున్న మమ్మల్ని గాడిద అని అంటున్నారని మీలో కోపం తెచ్చుకోవద్దు కానండి. దేని మిల్లరా, అక్కడ ఉన్న విషయం ఏమిటంటే గాడిద సాధారణంగా గాడిద మారు మాట పలకకుండా అదేం చేస్తుందంటే యజమానుడు చెప్పినట్లుగా
ఆ పనికిమాలు వస్తువైనా పనికొచ్చే వస్తువైనా ఏ వస్తువైనా కానీ దాన్ని మోసుకుంటూ తన యజమాని యొక్క చిత్తాన్ని జరిగించడానికి యజమానుడికి ఇష్టమైనట్లుగా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే సమయంలో దాన్ని ఈ సమాజము ఒక పనికిరాందిగా కేవలం ఏదో మోత మోయడానికి మాత్రమే లేకపోతే దేనికో ఆ ఉపయోగపడేటువంటి దానిగానే ఉంటుంది తప్ప అన్నిటి వల్ల గుర్రములాగా లేకపోతే ఇంకా విలువైన వస్తువులాగా ఆ విలువైనటువంటి వాటి వలె అది ఉపయోగకరంగా ఉండదు. ఈ మాటలు వింటున్నటువంటి మనం గ్రహించవలసి ఉంది ఏంటంటే చాలా సార్లు లోకంలో మనల్ని కూడా ఈ లోకం పనికి రాని వారిగా చూస్తూ ఉంటది, పనికి మాలిన వారిగా చూస్తూ ఉంటది. చాలా సార్లు చదువులో బాగా చదవట్లేదనో లేకపోతే మంచి ఉద్యోగం లేదనో మంచి వ్యాపారం లేదనో లేక మంచి పొజిషన్ లేదనో మంచి ఇల్లు లేదనో ఒక ఉన్నతమైన స్థానం లేదనో ఈ పరిస్థితులు బట్టి అంటే ఈ లోక సంబంధమైనటువంటి భోగభాగ్యములతో కూడినటువంటి వాటిని బట్టి మనలను ఈ లోకము కొన్నిసార్లు పనికి మాలిన వారిగా ఎంచవచ్చు. అయితే ఈ మాటలు వింటున్నానికి శుభవార్త ఏంటంటే నీపై ఆయన లేక నీతో ఆయన ఉండడానికి లేక నీతో స్నేహించడానికి రాజుల రాజు అయిన ప్రభువులకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఇష్టపడుచున్నారు. కనుక ఆ యేసు క్రీస్తు ప్రభు వారు నీపై లేక నీలోనికి రావడానికి నీవు ఇష్టపడితే గాడిద వలె విధేయత చూపించడానికి ఇష్టపడగలిగితే గనక నీ పైకి లేక నీలోనికి వచ్చి నీతో సహవాసం చేసి పనికిరావు అనుకుని నిన్ను పనికొచ్చే పాత్రగా చేయడానికి ఇష్టపడుచున్నాడు. పరిశుద్ధ గ్రంథం ఎక్కడ బోధించబడుతుందో లేక యేసుక్రీస్తు ప్రభు గురించి ఎక్కడైతే బోధించబడుతుందో మరి ముఖ్యంగా మట్టలాది వారపు రోజున వాక్యం చెప్పబడుతుందో ఆ సందర్భంలో ఈ గాడిద గురించి మాట్లాడుకోలేని సేవకుడు లేక సంఘము లేక విశ్వాసులు ఉండరు. కారణం ఆ గాడిద ప్రభు ఎక్కినప్పుడు ప్రభుని మోయటానికి ఇష్టపడింది. ఈరోజు ప్రభుని మోయటానికి ఇష్టపడుతున్నావా? ప్రభుని కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నావా లేక ప్రభుని హృదయంలో ఉంచడానికి ఇష్టపడుతున్నావా? ప్రభు కొరకు జీవించాలనే తపనతో ఉండడానికి ఇష్టపడగలుగుతున్నావా? అయితే నిన్ను కూడా దేవుడు ఏం చెబుతున్నాడంటే ఎక్కడో మూలన కట్టబడి ఉన్న గాడిద ఎలాగైతే దాని కట్లు విప్పబడి దానిపై ప్రభు ఎక్కినప్పుడు దానికి ఘనత వచ్చింది, నీకు కూడా ఘనత రాబోతుంది. వాక్యం చెప్తుంది నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను కదండి. దేని మిల్ల ఈరోజు మనం గమనించగలిగితే గనక నీవు ప్రభుని గణపరిస్తే ప్రభు నిన్ను గణపరుస్తారు. ప్రభుని గణపరచడానికి గాడిద ఇష్టపడింది, గాడిద మీద ప్రభు ఎక్కినప్పుడు అది ఒబేగా లేక విధేయతగా ఉంది కాబట్టి గాడిద ప్రభుని గణపరచడానికి ఇష్టపడింది. అదే సమయంలో గాడిదకి ఎంత ఘనత వచ్చిందండి కదా. ఆ గాడిద ఎప్పుడు అడవుల్లోనూ లేకపోతే ఆ యొక్క ఆయా స్థలాల్లో నడిచేటువంటి గాడిద పట్టు వస్త్రాల మీద నడిచేటువంటి గొప్ప భాగ్యము ఘనభాగ్యం పొందుకుంది. అంతేకాదు అది నడుస్తూ ఉంటే దాని మీద పూలు చల్లుతూ ఉన్నారు, అది నడుస్తూ ఉంటే ఖర్జూరపు మట్టలతో దానికి స్వాగతం పలుకుతున్నారు. హొసన్నా జయం, దావీదు కుమారునికి జయం జయం అంటూ నా దేవుని సంఘమా, నా దేవుని ప్రియమైన వారలరా, లేక ఈ మాటలు వింటున్నారా వారలరా, ఆ రోజు ఆ గాడిదకి అంత ఘనత రావడానికి గల కారణము ఘనమైన దేవుణ్ణి మోయటానికి ఇష్టపడింది. ఈరోజు నీకును ఘనత రావాలంటే, నీకును విలువ రావాలంటే, నీవు ఒక ఘనమైన స్థాయిలో ఉండాలంటే ప్రభువుని కలిగి ఉండడానికి ప్రభువుని మోయటానికి ఇష్టపడగలిగితే ప్రభు నిన్ను కూడా ఘనమైన స్థితిలో ఉంచడానికి ఇష్టపడగలుగుతున్నారు. ఆఖరిగా మీకున్న సందేహాన్ని తీర్చడానికి మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేమైందంటే ప్రభువే గనక ఊరేగించబడాలంటే గనక ఆయన రాజులకు రాజు గనక ప్రభువులకు ప్రభు గనక సర్వాధికారి అయిన దేవుడు గనక ఒక ఏనుగు మీద ఆయన రాగలడు. దేని మిట్లారా ఒక అనేక రకాలైనటువంటి గుర్రాలు, ఎన్ని రకాల గుర్రాలు కలిగి ఉంటే అన్ని గుర్రాలు అడుగుకు ఒక గుర్రం మీద ఆయన ప్రయాణం చేయగలడు. ఆ నాటికి అందుబాటులో ఉన్నటువంటి ఆ జక్కా బండి మీద ఆయన ఊరేగించబడగలడు. అంతేకాదు సింహాసనం మీద ఆయన కూర్చుంటే ఆనాటికి ఆయన మీద ఉన్నటువంటి అభిమానులు తండోపు తండగొచ్చి ఆ సింహాసనాన్ని పట్టుకుని ఆయన ఊరేగించగలరు. అవేవ్యూ కాదన్నారు, అవేవి వద్దన్నారు, గాడిదని ఎందుకు ఎంచుకున్నారంటే కనుక ఈరోజు గాడిదని చూచిస్తున్నటువంటి నిన్ను నన్ను కూడా ప్రభు ప్రేమిస్తున్నారు. మనకంటే ధనవంతులు చాలా మంది ఉండొచ్చు, మనకంటే ఆరోగ్యవంతులు చాలా మంది ఉండొచ్చు, మనకంటే భోగభాగ్యములు కలిగిన వారు చాలా మంది ఉండొచ్చు, మనకంటే హోదా కలిగిన వారు, మనకంటే అందం కలిగిన వారు, మనకంటే శ్రేష్టమైనటువంటి వారు, ఈ లోక సంబంధమైన ఎలాంటి గొప్పతనం కలిగినటువంటి వారు ఉండొచ్చు, కానీ వారందరికంటే వారందరినీ ప్రక్కన పెట్టి ఈరోజు నిర్ణయించుకున్నాడు దేవుడు. దేవుడు నీ ద్వారా నా ద్వారా జరిగిస్తున్నట్లుగా మనం గమనించగలిగితే గనక
పనికిరాని గాడిదను పనికొచ్చే గాడిదగా ఏర్పాటు చేసి ఆ గాడిద మీద ఎక్కి గాడిదకి గణ తీసుకొచ్చినట్లుగా ఈ రోజు నీకు కూడా నీవు కూడా గాడిదను నేను కూడా గాడిదని ప్రభువా నా మీదకి రండి లేక నాలోనికి రండి అని కనుక నువ్వు ఇష్టపడి ప్రభువును ఆహ్వానించగలిగితే కనుక నీకు కూడా ఘనత రాబోతుంది. మట్లాది వారపు ఆ దినాన మట్లాది వారపు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ మీరు ఘనమైన వారుగా ఉండాలని ఆ గొప్ప స్థితిలో ఉండాలని ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక.